నమస్తే, నేను మీ మాలిక్ తహా ఆయుర్వేద నుండి. ఈరోజు సబ్జెక్ట్ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అంటాము. ఈ క్యాంటైస్ అనే సైంటిఫిక్ నేమ్లో కూడా దీన్ని పిలువబడుతుంది. అసలు ఈ గ్రే హెయిర్ ఏమి, ఎందుకు వస్తుంది, ఇప్పుడున్న ఈ టైంలలో ప్రతి ఒక్కరూ బాధపడుతుండేది చిన్న వయసుకే వైట్ హెయిర్ వస్తున్నాయి, 20కి వచ్చేస్తున్నాయి, 30కి వచ్చేస్తున్నాయండి, 40 అబ్బో రావాల్సింది కదా, ఏమి ఎలా చేయాలి, ఎందుకు మాకు ఈ ఇబ్బంది అనే దానిలో చాలామంది గూగుల్ ఎతకడం, యూట్యూబ్ చూడడం, అవి చూడడం, ఇవి చూడడం కూడా చాలామంది మాకు కూడా కాల్ చేయడం జరిగిందండి. దానికోసం డీటెయిల్డ్గా అసలు ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అంటే ఏమి, ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏమి, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త ఏమి, దానికి పరిష్కారాలు ఏమనేది కూడా మీకు నేను వివరించబోతున్నాను. ముఖ్యంగా గ్రే హెయిర్ అనేది ఇలా ఉంటుంది చిన్న ఏజ్ నుంచి రావడం. అసలు ఇది ఏమి, అసలు వాట్ ఈజ్ గ్రే హెయిర్, ఎందుకు వస్తుంది గ్రే హెయిర్ అనే దాని గురించి కూడా యాక్చువల్గా మనం దీన్ని మన హెయిర్ స్ట్రక్చర్ అంటామండి. ఈ హెయిర్ స్ట్రక్చర్ మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ హెయిర్ మ్యాట్రిక్స్ అని ఒక సెల్ ఉంటుందండి. ఈ హెయిర్ మ్యాట్రిక్స్ ఇప్పుడు ఇందాక నేను చూపించిన దాంట్లో మీరు పక్క హెయిర్ చూడండి. ఈ హెయిర్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ నుంచి ఒక 2 నర్వస్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ హెయిర్ మ్యాట్రిక్స్ నుంచి మెలనోసైట్స్ ఉత్పత్తి అవుతాయి. ఎప్పుడైతే మెలనోసైట్స్ ఉత్పత్తి అవుతాయో అప్పుడు ఏమవుతుంది అంటే హెయిర్ నల్లగా ఉండడం జరుగుతుంది. కానీ కొన్ని విషయాలలో ఈ హెయిర్ మ్యాట్రిక్స్ తగ్గిపోతుంది. అసలు ఎందుకు తగ్గిపోతుంది అండి, ఇది తగ్గిపోవడానికి పరిష్కారాలు దీని గురించి కూడా చెప్తాను. ఇది ఎందుకు తగ్గిపోతుంది అనేది కూడా నేను చెప్తానండి. ఇది ఇలా ఇప్పుడు ఇంతకు దీనికి మనం చూసాము హెయిర్ మ్యాట్రిక్స్ అంతా, ఇది ఈ హెయిర్ మ్యాట్రిక్స్ సెల్స్ తగ్గిపోవడం, తద్వారా మెలనోసైట్స్ తగ్గిపోవడం, హెయిర్ గ్రే హెయిర్గా మారిపోవడం అండి. గ్రే హెయిర్ వైట్ హెయిర్ ఎందుకు తగ్గిపోతాయి, అసలు ఎందుకు ఈ వైట్ హెయిర్ వస్తాయి, కాజెస్ ఏమి, అసలు కారణాలు ఏమి అనేది కూడా నేను చెప్తానండి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ తక్కువ పనిచేయడం, కాల్షియం ప్యాంటోనేట్ అనే ఒక విటమిన్ తగ్గిపోవడం, బీ12 మనకు తగ్గిపోవడం, యాంటీ ఆక్సిడెంటల్స్లో తగ్గిపోవడం, తర్వాత స్ట్రెస్ హార్మోన్ అని మనకు ఒకటి ఉంటుందండి. ఈ స్ట్రెస్ హార్మోన్ కూడా మనకు అది ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా మనకు ఆ మెలనోసైట్స్ కణాలు పూర్తిగా తగ్గిపోవడం, గ్రే హెయిర్ వైట్ హెయిర్గా కూడా మారడం జరుగుతుంది. సో అన్నిటికంటే ముఖ్యంగా IRF6 అనే ఉంటుందండి. ఈ IRF6 కూడా చాలా మెయిన్ మెకానిజం ఆఫ్ అవర్ ఇమ్యూనెస్ బాడీ అని, దీనికి సంబంధించిన ఇది ఇంకా డీప్ నాలెడ్జ్ కానీ ఇది ఊరికే పై వరకే చెప్తాను నేను. దీని ఇంపాక్ట్ కూడా మన బాడీలో ఉండడం, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఇది ఎక్కువ ప్రభావం చూపుతూ ఆ గ్రే అవుతుంది. H2O2 పెరిగే కొద్దీ వైట్గా మారిపోతుంది అండి. H2O2 హైడ్రోజన్ ప్లస్ వాటర్ ఈక్వల్ టు H2O2, అది మన బాడీలో కూడా పాబా అంటాం. ఈ పాబా ఎప్పుడైతే తగ్గిపోతే H2O2 ఉత్పత్తి అయిపోతూ వస్తుంది, అది వచ్చే కొద్దీ కూడా వస్తుందండి. సో సరే, ఇన్ని కారణాల వల్ల వస్తున్నాయి, దీనికి ఏమి పరిష్కారాలు అనేది కూడా నేను మీకు చెప్తున్నాను. అలానే యాక్సిడేటివ్ స్ట్రెస్ కూడా వైట్ హెయిర్ రావడానికి కూడా ఇంకో ముఖ్య కారణం అండి. వాట్ ఈజ్ యాక్సిడేటివ్ అనేది కూడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, దీని గురించి కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది. థైరోస్నెస్ ఎంజైమ్ అనేది కూడా ఇది, దీని ప్రభావం కూడా మన వైట్ హెయిర్ మీద కూడా ఉంటుందండి. థైరోస్నెస్ అనేది అది ఇంకా డీప్, అది నెక్స్ట్ నేను చెప్తాను. ఇది మీకు సింపుల్గా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను, లాంటిది లెంత్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను మెయిన్ మీకు చెప్పడం కూడా జరుగుతుందండి. సో థైరోస్నెస్ అనేది ఒక ఎంజైమ్ అండి. ఆ ఎంజైమ్ కూడా అప్ అండ్ డౌన్ అయ్యకూడదు, హైడ్రోజన్ కూడా ఎక్కువ పెరిగిపోవడం, హైడ్రోజన్ విత్ వాటర్ H2O2 అంటాము, అవి రెండు ఎక్కువ కలిపోవడం వల్ల కూడా ఇది ఎక్కువ కనిపిస్తూ వస్తుందండి. సో ఈ వైట్ హెయిర్ తగ్గించుకోలేమా, దీన్ని కంట్రోల్ చేసుకోలేమంటే ఖచ్చితంగా దీనికి పరిష్కారాలు ఉన్నాయండి. పిఏ పాబా అని అంటామండి, పారా అమినో బెంజోన్ ఆక్సైడ్, తర్వాత బీ12, అన్నిటికంటే ముఖ్యమైనది కాల్షియం ప్యాంథ్రోనేట్ ఫుడ్. ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇమీడియట్గా అరికెట్టచ్చు అండి. ఎలా అంటే ఈ దీన్ని ఆయుర్వేదంలో ఎలా దొరుకుతాయి అంటే కాపర్ ఫుడ్ అని మీరు కొట్టండి, దాంట్లో పూర్తిగా మనకు వస్తాయి. ఈ కాపర్ ఫుడ్ నేను ఇక్కడ చూపించిన విధంగా అండి, ఈ రిలేటెడ్ కాపర్ ఫుడ్ అండి, అంటే కాల్షియం ప్యాంథ్రోనేట్ ఫుడ్, కాల్షియం ఫుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ అవేనండి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా పాబా
ప్యారా అమినో బెంజోన్ ఆక్సైడ్ ఫుడ్ అండి. ఇవన్నీ ఇక్కడ నేను చూపించాను. ఇవన్నీ ఈ రకాలన్నీ మనమైతే ఎప్పుడైతే రెగ్యులర్గా తీసుకుంటూ రాగలుగుతామో, స్ట్రెస్ హార్మోన్ని మనం చేసుకుని ప్రశాంతంగా కొంచెం ఉండటానికి, ఎనీ ఎమోషన్ గుండెల వరకు తీసుకోకూడదండి. వస్తాయి, ఎన్ని సమస్యలైనా వస్తాయి. అంత సమస్యలు లేని జీవితమే లేదు, పరిష్కారాలు అవంతకవే వస్తాయండి. కానీ అది గుండెల వరకు, మనసు వరకు తీసుకోకుండా పరిష్కారం దిశగా మీరు వెళ్ళాలి. నేను తెలిసిన ఫుడ్స్ కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ కింద టాక్స్లో కూడా మీకు అవన్నీ వస్తాయి. ఇవి కూడా మీరు వాడగలిగారు అంటే ఖచ్చితంగా మనము ఒక కంప్లీట్ 90% కంట్రోల్ చేయొచ్చండి. ఏంది వైట్ హెయిర్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని చాలామంది కూడా అడుగుతున్నారండి. వైట్, ఒకసారి వైట్ వస్తే బ్లాక్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. కానీ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్లో చైల్డ్ రిలేటెడ్లు ఉండే బిలో 16లో యాజ్ పర్ రీసెర్చ్లో కూడా అవి కొంతమందికి, ఒక 50 అంటే 10 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మెడికేషన్ ఇస్తే ఒక 5 బ్లాక్ అయిన సందర్భాలు ఉండగానే అంతటికి అంతా బాబు. 18 దాటాయంటే మనము ఒక 20% ఉందనుకోండి, సెమీ పర్మనెంట్, డెమీ పర్మనెంట్ లేదా పర్మనెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ సెమీ పర్మనెంట్ అంటే ఏమి అనే దానికి కూడా నేను కొన్ని ఆయుర్వేదిక్ మూలికలు మీకు చెప్తాను. వీటిని మనం మిక్స్ చేసేసి పెట్టేయడము, ఇవి ఎట్లా ఏమనేది కూడా నేను మీకు చెప్తానండి. సో ఇదే అండి, ముఖ్యంగా గోరింటాకు, ఉసిరి అండి. ఉసిరి మెలనోసైట్స్ ఉత్పత్తి చేసే కణాలు చాలా చాలా ఎక్కువ. మీరు ఉసిరిని కట్ చేసి మన క్లాత్ మీద వేయండి, లేదంటే ఒక బండ మీద వేసేసేయండి, లేదంటే మన టైల్ మీద వేయండి, మన ఫ్లోర్ మీద వేసేసేయండి. అది ఎలా ఉందో, మెలనోసైట్స్ విత్ ఇన్ 1 నల్లగా అయిపోతుంది అండి. అంటే కాఫీ గింజలు కూడా, అంటే మన బ్రూ ఇట్లాంటివి కాకుండా డైరెక్ట్ కాఫీ గింజలు లేదంటే లోకల్గా దొరుకుతుంటాయండి. ఇవి కూడా చాలా చాలా దోహదపడుతున్నాయండి. మనం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ చెప్పేటివి కూడా ముఖ్యమైనవి. ఇండిగో మన రాయలసీమ భాషలో కాటకాకు అంటారు, నీలి ఆకుని ఆయుర్వేదంలో అంటారు. సో ఇండిగో అంటారండి మన ఇండిగో, బ్రహ్మి, భృంగరాస్, మొరింగా పౌడర్ అంటే ఏ అండ్ డి, విటమిన్ ఏ అండ్ డి అండి. యాక్చువల్గా ఓవరాల్గా ఎక్కువ తీసుకుంటాం, కానీ దానివల్ల కూడా ఏ అండ్ డి కాల్షియం ఎక్కువ అండి. తర్వాత వచ్చి హైబిస్కస్ ఫ్లవర్, అంటే హైబిస్కస్ అంటే మందారము ఆకు ఉంది, మందారం పువ్వు ఉంది. మందారం పువ్వుదండి, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మందారం పువ్వుది ఇలా వస్తుందండి. అన్నిటికంటే ముఖ్యమైనది ఐరన్ సప్లిమెంటరీ కర్రీ లీవ్స్, ఈ కర్రీ లీవ్స్ పౌడర్ కూడా దీంట్లో వస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో దీనికి ఉసిరి యాడ్ చేసుకోవచ్చు, మెంతులు యాడ్ చేసుకోవచ్చు, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇండిగో యాడ్ చేసుకోవచ్చు, మెహందీ యాడ్ చేసుకోవచ్చు, బ్రహ్మి భృంగరాజ్ మర్రి ఊడలకు కూడా చాలా చాలా బలం ఉంది. ఇవన్నీ ఎలా, నాట్ ఓన్లీ సెమీ పర్మనెంట్ను డెమీ పర్మనెంట్ను తగ్గించడం కాదండి, మెలనోసైట్స్ను ఉత్పత్తి చేసే శక్తి దీంట్లో ఉంది. మెలసేజియా గ్లూబోజా డాండ్రఫ్ను తగ్గించే శక్తి మనకో ఉంది. ట్రైకోప్టిలోసిస్ చిట్లిపోయిన హెయిర్ను అతికిచ్చే శక్తి దీంట్లో ఉంది. నాన్ ప్రోటీనిక్ హెయిర్ అంటామండి, హెయిరు నాది ఎర్రగైపోయిందివే, నాకు మారిపోతుంది అనేదాన్ని కూడా బ్లాక్ను అందించే శక్తి దీనిలో ఉంది. తద్వారా అరెక్టర్ మజర్ అనే అంటామండి, అంటే హెయిర్కు ఒక మజిల్ ఉంటుంది లోపల, అది వీక్ అయిన వాళ్లకు ఇవన్న పట్టించుకుంటూ స్ట్రాంగ్ అయ్యి స్కిన్ సర్ఫేస్ క్లియర్ అయ్యి ఫాలికల్ హోల్స్ అంటాం. ఇప్పుడు మనకి ఇలా ఫాలికల్ హోల్స్ టైట్ అయ్యేటట్లు కూడా ఇవన్నీ దోహదపడుతూ అలానే కలర్ను కూడా మనకు అందిస్తాయి. ఇవి ఎలా అంటే అమోనియా వేస్తారు, ఇవి నాకు 2 వస్తాయి 2 ఇవాళ రావండి. ఇది ప్యూర్ ఆర్గానిక్ బేస్, చాలా చాలా సేఫెస్ట్ ట్రీట్మెంట్ బేస్ అండ్ రికవరీ స్టేస్ అండ్ ప్రొటెక్ట్, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో ఇవైతే ఎప్పుడైతే మనకు దోహదపడతాయో మనం చేయాల్సింది ఏమంటే, కొంతమంది పీపీడి అనేది 40% 50% వచ్చేసిన వాళ్ళు గో ఫర్ పీపీడి అండి. 70-80% వచ్చిన నెలకోసారి అమోనియా వేసుకోవాలి, ఇవన్నీ కెమికల్ బేస్. సో ఇవన్నీ ఏమొద్దు అంటే వారానికి ఒకసారి మనం ఇవి వేసుకుంటూ ముందుకెళ్ళగలమనుకోండి, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలానే ముఖ్యంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, కాల్షియంకి సంబంధించిన ఫుడ్, కాపర్, బీ12, కాల్షియం ప్యాంథ్రోనేట్ ఇవి మీరు బాగా తీసుకుంటూ వస్తూ, కలోంజీ అంటామండి, ఆనియన్ సీడ్స్ అని ఆయుర్వేదిక్లో అంటాము. ఈ కలోంజీ అనేది జస్ట్ మనం అట్లా అనుకోండి, వన్ డే మనకు ఒక
హై ఎండ్ ఇమ్యూనోథెరపీ అండి. మన యాపిల్ తీసుకుంటే ఎలా ఆరోగ్యంగా ఉంటామో కలోంజి కూడా అట్లే ఉంటుంది. సో వీటిల్లో ఇదే పౌడర్లో నేనేం చెప్పాను, కాఫీ పౌడర్ కూడా మనం కలపాలి నార్మల్ది. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తామో మనకి ఇవన్నీ పూర్తిగా కంట్రోల్ అవుతూ మన హెయిర్ ఎక్కువ గ్రే హెయిర్ రాకోకోకుండా హెయిర్కు ప్రోటీన్ అందిస్తూ, హెయిర్ కాపర్ని అందిస్తూ, హెయిర్కు బీట్వల్ని అందిస్తూ, హెయిర్ కాల్షియంని అందిస్తూ కూడా హెయిర్ మనకు పెరుగుతూ ఉంటాయి. అలానే ఆరోగ్యంగా కూడా హెయిర్ ఉంటాయండి, షైనింగ్ స్మూత్ సిల్క్ షైనింగ్గా కూడా ఇవి మనకు ఉంటాయి. ఇది ఒకసారి నేను నా ఏమేమి వాడుతుంది అనేది కూడా నేను చెప్తాను. అలానే సో చాలామంది అరే ఇవన్నీ ఎప్పుడు మిక్స్ చేసుకోవాలి, ఇవి ఎప్పుడవుతాయి, వర్కింగ్ ఉమెన్స్ ఈ పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలతో తల్లులు ఎలా ఎగుతారో తెలుసు మనకి. సో ఈ ఉమ్మడి కుటుంబాలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు, డాక్టర్స్, ఎంప్లాయీస్, వీళ్ళకి టైం ఉండదండి, వీళ్ళు 10 గంటలు కష్టపడాలి. సో లేదు ఇవన్నీ ఎందుకండి తతంగం, ఇది ఉంది అంటే ఆర్గానిక్ బ్లాక్ హెన్నా అని మీరు అమెజాన్ www.tahaayurveda.comలో చూసినా సరే ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇది కంప్లీట్గా మనకు దోహదపడుతుంది. నేను చెప్పిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా దీంట్లో ఉన్నాయండి. అవసరమైన వాళ్ళు దీన్ని కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. మా www.tahaayurveda.comలో కూడా నెక్స్ట్ వీక్ నుండి కూడా ఈ పౌడర్స్ ప్యూర్ ఆర్గానిక్ 100 గ్రామ్స్, 250 గ్రామ్స్, 500 గ్రామ్స్ కూడా నేను వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అమెజాన్లో తహా ప్రొడక్ట్స్ అని కొట్టినా సరే ఇప్పుడు మా ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి కూడా మీరు డైరెక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కావాలన్నా కూడా www.tahaayurveda.com ఆర్ అమెజాన్లో కూడా మీరు చెక్ చేస్తారని మనవి చేసుకుంటూ, అలానే నాకు తెలిసి నేను నాలెడ్జ్ని మీకు ఇస్తున్నాను, ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. 99.9% నేను చాలా రీసెర్చ్ చేసి, చాలా పరిశోధన చేసి మీ దగ్గరికి రావాలంటే ఎక్కడ కూడా ప్రతి ఒక్కటి నిజమైన జ్ఞానం, నిజమైన ఆయుర్వేదాన్ని అందించాలనే లక్ష్యంతోనే నేను ఇది పెట్టానండి. నమస్తే.